पेदपल्ली जिला केन्द्र में एमएलए क्यांप कार्यालय में टीआरएस एमपीपीलू जेडीपीटीसीलू मीडिया समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतु कांग्रेस नायकुलु माजी एमएलए चिंतकुंट विजयरमणारावुपै मंडिपड्डारु। नियोजकवर्ग अभिवृद्धिकि निरंतरं कृषि चेस्तुन्न एमएलए दासरी मनोहर रेड्डीपै असत्यपु आरोपणलु चेयडं सिग्गुचेटन्नारु। ఆ ఆరోపణలను నిరూపణ చేయాలని లేని పక్షంలో పెద్దపల్లి జెండా చౌరస్తా వద్ద ముక్కు భూమికి రాయాలని డిమాండ్ చేశారు। ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు। గమ్మత్ ముచ్చట ఏందంటే దొంగ ఒక దొంగ పోయిటోళ్ళందరి దొంగ దొంగని అనేటువంటి చందంగా తయారైంది। ఎలా రెండు సార్లు కూడా ప్రజల్ని తిరస్కరించు నువ్వు మంచోనివైతే అన్ని తిన్న మంచి చేస్తే మరి నేను ఎన్నుకుందరు కదా। నీ చరిత్ర తెలిసే నీ కథ తెలిసే నీ కార్ఖాన తెలిసే నిన్ను ఇంటికి పంపిరు। ఎక్కడేం పని లేక ఊరికనే నీకు ఎక్కడేం పని లేక ఊరికనే ఎమ్మెల్యే గారి మీద ఏదో ఒక ఆరోపణ చేయడం అది నీకు ఒక అలవాటుగా మారింది। మాకవు తెల్లారలేస్తే చాలా పనులు మా ఎమ్మెల్యే గారికి పనులు మాకు పనులు నువ్వు రీకాన్ తిరుగుతావు ఏది నిజమిల్ల బొమ్మకల్ ల్యాండ్లో అది ఓపెన్ ల్యాండ్ అది ఓపెన్ ల్యాండ్ ఉన్నది అక్కడ ఎమ్మెల్యే గారు కూడా సర్వే చేయమని చెప్పి అప్లికేషన్ పెట్టుకున్నారు। ఓపెన్ ల్యాండ్ ఉంటే అది ఆక్రమించుకున్నట్ట అసలు నీకు సిగ్గు తెలివి ఏమన్నా ఉందా నువ్వు చదువుకున్నావా ఈ కాయిదాలు తెలుసా నీకు ఇక్కడ వాళ్ళ అబ్బాయి లీజ్కి అప్లై చేసుకున్నాడు లీజ్కి అప్లై చేసుకుంటే ఆక్రమణ అంటావు ఏం తెలుసు అని మాట్లాడుతున్నాడు నిజంగా కూడా నీకు సిగ్గుశరం ఉంటే ఇవన్నీ నిరూపించు నీకు దమ్ముంటే నిరూపించవయ్యా ఊకనే మాట్లాడు ఊకనే మాట్లాడు। దాసర్ మనోరెడ్డి గారి మీద అనిచ్చిత వ్యాఖ్య చేస్తున్నటువంటి మాజీ శాసనసభ్యులు విజయరమణారావుకి మేము ఒకటే చెప్తా ఉన్నాం ఏ రోజు కూడా ఎక్కడ కూడా తప్పు చేయకుండా ఉంటా ఉంటే మీరు లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు। మరి ఏదైతే వరంగల్లో ప్రెషర్ లీజ్కి తీసుకున్నటువంటి ల్యాండును మరి కొడుకు తీసుకున్న దానికి ఎవరైనా తీసుకోవచ్చు రాష్ట్రంలో ఏ లీజ్ అయినా లీజ్ ప్రకారమే నడుస్తుంది మరి దానికి ఆ లీజ్కు ఛానల్ కడతారు దానికి గవర్నమెంట్ ఇస్తుంటుంది మరి అది ఆక్రమించుకున్నట్టుగా లేనిపోని ఆరోపణలు చేస్తూ ఉన్నారు। అదేవిధంగా బొంపెల్లో కూడా తీసుకున్నటువంటి క్రషరు తీసుకున్నట్టుగా దాన్ని ఇప్పటికే రెండు మూడు సార్లు కూడా చెప్పడం జరిగింది మరి ఏదున్నా ప్రజలు గమనిస్తూ ఉన్నారు అబద్ధాలు పదిసార్లు మాట్లాడితే నిజమేదని మీరు అనుకుంటా ఉన్నారు ఏది కూడా అబద్ధం అబద్ధమే నిజం నిజమే కానీ ఇందులో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులల్ల ఎమ్మెల్యే గారి మీద బురదాలడం శోషనీయం మరి ఏదున్నా ప్రజలు ఇప్పటికీ రెండు సార్లు మిమ్మల్ని తిరస్కరించడం జరిగింది మరి అయినప్పటికీ ఈ అనుచిత వ్యాఖ్యలు వాపసు తీసుకోవాలి లేదంటే నిరూపించాలి।